దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము దూతల గురించి చూస్తున్నాము. నిన్న కొంతమంది దూతలు చూసాం. ఏమైనా గుర్తుందా? నాకైతే గుర్తులేదు. ఏం దూతలు వాళ్ళు? దేవునికి స్తోత్రం. మరి ఇవాళ ఇంకో రకమైన దూతల్ని చూద్దాం. దూతల్లో ఉన్నటువంటి రకాలన్నమాట. నిన్నేమో మీడియేటర్గా పనిచేసేవారు, మెసెంజర్గా పనిచేసేవారు. దేవునికి స్తోత్రం అంటే వేగు చూచేటటువంటి వారు. అంటే ఇప్పుడు యెహోవా దూతల్లో ప్రవక్తలు. ఇది 3 దినాలైనా సరిపడదు, కానీ నేను సింపుల్గా ప్రవక్త అంటే ఏంటో చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనము ఎన్నోసార్లు ప్రజలను చూసి మోసపోతాం. వాళ్ళ అబద్ధికులో తెలియదు, కరెక్ట్ అయిన పర్సన్స్లో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు? మేము కరెక్ట్ వాళ్ళం, మేము అబద్ధికులం కాదు, మేము చెప్పేది కరెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ దైవ దృష్టిలో ఎవరికి వాళ్ళని దేవుడు సెపరేట్ చేశాడు? అందరూ ఒకటి కాదు అన్న దాని గురించి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవునికి స్తోత్రం. యెహోవా దూతల్లో ప్రవక్తలు ఒకటి. దేవునికి స్తోత్రం. ప్రియులారి, ప్రవక్తలు ఏంటి, వాళ్ళు చేసే పనులేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. 2వ దిన వృత్తాంతాలు 36:15-16 చూద్దాం. 36:15-16 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. ఆయన పెందరకడే లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. శలోబా షోనారి కరా సీనాద కడికెరు వాషందెల లీ కరా సీనియాన్ తురుంగల్ వాన కట్టి వేరింగల్ బిరిందరా సిన్ సెవే గ్లోరీ తామాలు కరాసి నియాన్ వెరియంగల్ వాన కట్టి వేరింగల్ లూ కరా కిందరా సీకరా కృందరా ఇన్ సెవే గ్లోరీ హాలెలుయా. స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగినవాడ, నా ఆత్మ నీ వశములో ఉన్నది. నీ ఏడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటి బొరగా ఉండి నాతో మాత అందరితో మాట్లాడు. ముఖ్యంగా వినగల చెవులు, గ్రహించగల జ్ఞానం నీ ఆత్మ ద్వారా మాకిచ్చి స్థిరపరిచే అంతం వరకు నీ రాజ్యం మహిమ వరకు నిలబెట్టమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువే అంటున్నారు చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును, తన జనుల యందును తన నివాస స్థలమందు, తన నివాస స్థలమును కటాక్షము గలవాడై, కటాక్షము గలవాడై. దేవునికి స్తోత్రం. అసలు మనకు వాక్యం ఎందుకు వస్తుంది ఇక్కడికి? చెప్పాల్సినంత అవసరం ఏం పట్టింది? చెప్పకుండా ఉండొచ్చు కదా. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే తన జనుల పక్షములు, దేవునితో తన నివాస స్థలమందు. చూడండి, ఇది దేవుడు నివాసం చేసేటటువంటి స్థలం, ఆయన మందిరం. అయితే తన జనులు, తాను రక్షించుకున్నటువంటి వారు, దేవుని స్తోత్రం, వారి మీద అంట దేవునికి కటాక్షం అంట. కనికరము, ప్రేమ, కటాక్షము ఇవన్నీ కూడా తన జనుల పక్షములో దేవునికి ఉంది. ఎక్కడ నశించిపోతారో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో, ఎక్కడ కూలిపోతారో కనీసం ఈ వర్తమానమైనా చెప్తే ఒకవేళ వాళ్ళు మార్పు చెందుతారేమో, సరిదిద్దుకుంటారేమో అని ఆలోచన చేత దేవుడు ఏం చేస్తున్నాడంట? కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా, వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. వర్తమానము పంపుచూ వచ్చాను. తన అంటే ఆయన నియమించుకుని ఏర్పాటు చేసుకున్నవారు, లేదా పిలువబడినవారు, ప్రత్యేకించుకున్నవారు, వాళ్ళ ద్వారా దేవుడు ఆ ప్రజలకు వర్తమానం పంపుతున్నాడు. అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, అందరినీ పిలవలేదు, అందరినీ కూడా ఆయన అడగలేదు. ఎవరికి వాళ్ళే లెగసి, వారి వారి కడుపు తీపిని బట్టో, దేని బట్టో లేచి వాడేం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధించేటటువంటి వాక్యము
ఎవరికి బోధిస్తున్నారు, దేనికి బోధిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇది మనం గ్రహించుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడు మనతో అంటున్నాడు, తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడంట. అరే మీరు ఇలా నడవద్దు, ఇలా చేయొద్దు, ఇది తప్పు, మీరు ఇలా చేస్తే నష్టపోతారని మాటి మాటికి వారితో మరి అక్కడ వర్తమానం పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు. తర్వాత చూద్దాం, ఆయన పెందలకడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయి ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. చూసారా వాక్యాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు తృణీకరిస్తున్నారు. రెండవది హేళన చేస్తున్నారు. దేవునికి స్తోత్ర బా బలి చెప్పాళ్లే ఎక్కడికోనంట, ఈయన పోతాడేమో ముందు తర్వాత చెప్తాడని. నిశ్చయంగా ప్రియులారా, దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతని గ్రహించలేక ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఏంటంటే కృపాకాలం. కృపాకాలం అని చెప్పి కృపలో ఉన్నామనుకుని చాలామందిమి మోసపోతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. కేవలమో కృప అంటే దయతో అలాగ నడిపిస్తున్నాడు తప్ప, సమయకాలం వచ్చేసరికి దయ మొత్తం ఎగిరిపోద్ది, ఆ తర్వాత తన ఉగ్రత మాత్రమే నిలబడతాది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇది కృపకాలం కదా అనుకుని ఆజ్ఞలను తర్వాత కట్టడలను నెరవేర్చకుండా విచ్చలవిడిగా తిరుగుతారు. ఈ విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఈ వ్యక్తులకి ఒక దినం దేవుడు నిర్ణయం చేశాడు, అది నివారింప సఖ్యము కానంత ఉగ్రత వారి మీదకి రాబోతుంది. ఎవరు కూడా నివారించలేరిక, దాన్ని ఎవడు తప్పించలేడట. అలాంటి భయంకరమైన ఉగ్రత వారి మీదకి వస్తుందని వాక్యం చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఇంకేమంటున్నాడు, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా మరి ఇంకేమన్నాడు, అతడు యువతులందైనను దేవుడు వారందరిని అతని చేతికి అప్పగించాను. చూడండి ఎంతైనా సరే పెద్దోడో చిన్నోడో అమ్మాయో అబ్బాయో ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన సమయకాలం కొరకు ఎదురు చూస్తున్నాడు. చెప్తాడు చూస్తాడు ఒకే సమయము ఆయన కోపం ఆయన ఉగ్రత వారి మీదకి రాగానే వెంటనే దేవునికి స్తోత్రం. ప్రియులారా ఆ ఉగ్రత వారి మీద దేవుడు తీర్చుకుంటాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఈ జకర్య మొదటి అధ్యాయం 6-5 వచనాలు చూద్దాం. జకర్యం మొదటి అధ్యాయం. మీ పితరులు ఏమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహో మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొని. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ, మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా. చూడండి, నేను ప్రవక్తలతో కబురు పంపించినది మీ పితరులలో నెరవేరలేదు. అప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్పారు, అబద్ధమైన ప్రవక్తలు లేచి బోధకులు లేచి మీకేమీ కాదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, ఏమి కాదు, దేవుడు దయామయుడు కనుక ఏం కాదు అంటే. ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పిన మాటలు పితరుల కాలములో నెరవేరలేదా అన్నాడు. వాళ్ళు ఎప్పుడు బతుకుతారా మీకు చెప్తూ కూర్చుండడానికి, వాడు చెప్పిన వెంటనే మీరేం చేయాలి, దాన్ని అనుసరించాలి. వాడు ఎంతకాలం ఉన్నారో అంతకాలము చెప్తారు, తర్వాత వాడు వెళ్ళిపోవాల్సిన సమయం ఉంటుంది, వెళ్ళిపోయాక ఇవి నెరవేర్చబడతాయి. అందుకే అంటాడు వీళ్ళు వెళ్ళిపోయిన తరువాత, అప్పుడు మోషే ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత
మీ గతి లాగుంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే ప్రతి దైవజనునికి ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూలోకంలో భయంకరమైన సంగతులు జరుగుతాయి. వాడు ఉన్నంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే కటాక్షం చూపుతున్నాడు. ఎందుకంటే వాడు ఎంతకాలం ఈ స్వార్థ చెప్తారో, ఎంతకాలం ఈ విషయాలు మాట్లాడతారో, అంతకాలము దేవుడు ఏం చేస్తున్నాడు కృప చూపిస్తుంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, తను చెప్పాడు కదా అయ్యిందా, ఏం కాలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం కాలేదు, ఏమైంది, బాగానే ఉంది కదా అని అంటారంట. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందన్న సంగతి వీరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియర్ ఇంకేమంటున్నాడు, నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పు. మనకు యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఆయన అంతయు మనకు చేసేసాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు దైవ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని స్తోత్రం. జరగబోయే ప్రతి పరిస్థితిని ముందుగానే తెలియచేసి జాగ్రత్త అని చెప్తే వీళ్ళేమనుకుంటున్నారు, మనకేం జరగలేదుగా, మన జాగ్రత్తనంగా ఏం జరిగింది, ఏం జరగలే, అదంతా వట్టి మాటలే అని వీడేం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసి వీళ్ళున్నంత వరకు దేవుడు కృప చూపించాడు కాబట్టి వాళ్ళకి ఏమీ జరగలేదు. కానీ వెళ్ళిన తర్వాత జరగబోయే భయంకరమైన సంగతి, అప్పుడు ఏం చేస్తాం మనం, బాధ అనుభవించడానికి మరి దేవునికి స్తోత్రం సాగి వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం హగ్గయి మొదటి అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. హగ్గయి అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు, యెహోవా యూదా దేశపు అధికారియగు. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు, యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువా మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ యొక్క హగ్గయి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను పురికొల్పుతున్నాడు. దేనికి పురికొల్పుతున్నాడు, మందిరాన్ని కట్టడానికి. అంటే ఒక దైవజనుడు లేదా ఒక ప్రవక్త యొక్క లక్షణం ఏంటంటే దైవ ఆత్మ చేత మందిరము కట్టబడాలనే దాన్ని మనుషుల మధ్య ఏం చేస్తున్నాడు, పురికొల్పుతున్నారు. హల్లెలూయా. ఒక దైవజనుడు దేవునికి స్తోత్రం ప్రియులారా జరగబోయే సంగతిని చెప్తున్నాడు. రెండవది సంఘాన్ని కట్టడానికి ఈ యొక్క ప్రవక్త అనేవాడు నిలబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 18:15 నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పటికీ ఇక ఎందుకంటే ఈ యొక్క ప్రవక్తను నిలబెట్టడానికి కారణమేంటి అంటే జరగబోయే ప్రతి సంగతిని ముందుగానే ప్రజలకు తెలియపరిచినప్పుడు ప్రజలు ఏం చేయాలి, ఆ మాట వినాలి. విని తమ్మును తాము సరిచేసుకున్నట్లయితే వారేమవుతున్నారంటే
జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అదేదో సపరేట్గా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు సహోదరులలో నుండి ఒక ప్రవక్తను. అందుకే దేవునికి స్తోత్రం ప్రియులారు, నిలబెట్టి వారు ఏం చేస్తున్నారంటే మరి వారి కొరకు పుట్టించిన అన్నాడు, వారి కొరకు నిలబెట్టుకుని వారి ద్వారా సంఘాన్ని ఏం చేస్తున్నాడు బలపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి సహోదరుల నుండి వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను, నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని, వినని వాణిని దాని గూర్చి విచారణ, దానిని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాట నా నామమున చెప్పును, నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్త ఏను చావాలి, ఆ ప్రవక్త చావాల్సిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇప్పుడు దేవుని వాక్కుంటే దేవుని మాట చెప్తాడు, లేనోడు కూడా చెప్తాడు. ఎంతే అనుకరణ, దేవునికి స్తోత్రం ప్రియులారు. అనుసరిస్తారన్నమాట, అనుసరించాలా చెప్పినప్పుడు ఆ మాట అక్కడ నెరవేర్చబడదు. రెండవది వాళ్ళు ఆత్మీయముగా మరణానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మనందరము కూడా ఎలా పడితే అలాగా వాక్యాన్ని పట్టుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవరు పడితే వాళ్ళు లేచిపోయి పరిగెట్టడం కాదు, కానీ దాని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో చాలా కనిపెట్టవలసిన బాధ్యతలు ఉన్నాయి. హల్లెలూయా, వీళ్ళ దేవుని దగ్గర కనిపెట్టరు, కనిపెట్టకుండా ఏం చేస్తారంటే సొంత ఆలోచనలు సొంత తలంపులు, వీరి మీద దైవ ఆత్మ ఉండదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎంతోమంది ఉన్నారు దేవుని అనుకరణ మాత్రమే, అనుకరణతో మనం వెళ్ళడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక ప్రవక్త ప్రకటించువాడుగా ఇక్కడ నిలబడ్డాడు. ఏం ప్రకటిస్తున్నాడు, తన ప్రజలకు ఏం జరగబోతుందో లేకపోతే ఎలా జరిగించాలి అనే దాన్ని ఒక ప్రవక్త ప్రకటిస్తూ వస్తున్నాడు. రెండవ దినవృత్తాంతాలు 9:29 చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 9:29. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆ కాలములో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనము కూడా గ్రంథములో రాయబడిన, ఒక్కొక్కరు కొరకు దేవుడు ఎలా ప్రవచించాడు, ప్రవచించిన ప్రతి ప్రవచనము కూడా అక్కడ రాయబడింది, అది నెరవేర్చబడింది అన్న దాని గురించి ఆ గ్రంథములో ఉంది. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఇంతవరకే కాదు, జరగబోయే ప్రతి విషయము కొరకు కూడా వారు ప్రవచిస్తారు. జరగబోయేదేంటో ఇప్పుడే మనకన్నీ జ్ఞాపకం చేసి మాట్లాడతారు. హల్లెలూయా హల్లెలూయా, అందుకే దాని గురించి మనం జాగ్రత్త పడి ప్రభువులో పరిపూర్ణత చెందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రవక్తలు ఎలాగున్నారంటే, దేవుని స్తోత్రం ప్రియులా, సింపుల్గా ఉండేవారు. ఏలియా యోహాను ఇలాంటి ప్రవక్తలు కంబళి కప్పుకుని, అంటే ఫుల్ డ్రెస్లు వాళ్ళు మామూలుగా కప్పుకుని, కంబళి కప్పుకుని తోలిదట్లు ధరించుకొని ఈ లోకపు ఆ కోరికలు సౌఖ్యాలు ఏమి అనుభవించకుండా వాళ్ళు ఏమైపోయారంటే అలాగే మరి ప్రకటన చేస్తూ వెళ్ళిపోయేవారు. దేవునికి స్తోత్రం ప్రియులార. వీళ్ళు మరి మనకిలాగా మాంసాలు చేపలు గుడ్లు అలాంటి ఏమి తినకుండా అడవి తేనె మిడతలు పండ్లు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడుండేవారు, అడవిలో ఉండేవారు. దేవునికి స్తోత్రం ప్రియులార. వీళ్ళుండే స్థలాలు ఎక్కడంటే కొండ గుహల్లో ఉండేవారు. కొండ గుహల్లో ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి వెంటనే దేవుడు ఏమైతే ప్రకటన చేయమని చెప్పాడో ఆ గుహలో నుండి బయటకు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడో అక్కడికి వెళ్ళిపోయేవారు. ఒక గాలి గాలిలాగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చక్కా చెక్క వారి నిమిత్తంలో ప్రవచనం చేసేసి మళ్ళంత స్పీడ్లో వచ్చేసేవారు. మళ్ళీ ఎవరికి దొరికేవారు కాదు. హల్లెలూయా, చూద్దామన్నా కనబడేవారు కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ రీతిగా
కొంతమంది ప్రవక్తలు ఆనాటి కాలంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఎలీషా, యిర్మీయా వీళ్ళందరూ కూడా చాలా ఆస్తిపరులు కనుక వీళ్ళు ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళకున్న దానిలోనే వాళ్ళు తృప్తి కలిగి వాళ్ళు ప్రవక్తలుగా పనిచేసినట్టుగా వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి కొంతమందిని రాజులు పోషించేవారు. దేవునికి స్తోత్రం. వారికి కావలసిన అక్కర్లు ప్రజలిస్తూ పోషించేవారు. ఆనకంగా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీళ్ళు ఎలాంటి ప్రవక్త అయినప్పటికీ కూడా వాడు ఆత్మావేశంతో ఉంటారు. హల్లెలూయా. ఆత్మశక్తితో ఆత్మావేశంతో ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా వాళ్ళు ఏ అవకతవక కనబడినా కూడా వాళ్ళు సరదాగా చెప్పరు. ఖచ్చితంగా ఆత్మావేశంతో కఠినముగా మాట్లాడేస్తారు. వాళ్ళు ఆత్మశక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం ప్రియులారు. మరి దేవునికి స్తోత్రం. మరి కొంతమంది మరి ఆ ప్రవక్తల్ని దేవుడు ఎప్పుడు పంపిస్తున్నాడు అంటే మతభ్రష్టులైన సమయాల్లో పంపిస్తాడు. అంటే దైవ ఆత్మను వారు కోల్పోయి దేవునికి స్తోత్రం ప్రియులారా వాళ్ళు లోకంలో కలిసిపోయి వారి ఆత్మీయ జీవితం భ్రష్టత్వం అయిపోయినప్పుడు దేవునికి స్తోత్రం. మరి దేవుని తట్టు ప్రజలు తిరగాలని ఎలాంటి పాపం మనం చేయకూడదని కఠినముగా వారికి ఏం చేస్తారంటే బోధించటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీళ్ళు నీతి బోధకులు. ఏం మాత్రం కూడా అపవిత్రతను వీళ్ళు సహించరు. వాళ్ళు ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలో ఏం చేయకూడదు అన్న దాని గురించి వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. వీళ్ళంతా కూడా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. అలాగని కొత్త నిబంధనలో ప్రవక్తలు లేరు అనడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీళ్ళు కొత్త నిబంధనలో కూడా మరి నలుగురు ఫిలిప్పికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించేవారే. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే కొరింది సంఘములో కూడా ముసుగు వేసుకోకుండా కొంతమంది ప్రవచించారని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఎందుకంటే రాబోవు సంగతులను ప్రవచించి బోధిస్తారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ ప్రవక్త యొక్క లక్షణం ఏంటంటే ఇతరుల కన్నా లోతైన మార్గంలోకి ప్రజలను తీసుకెళ్తారు. అది ప్రవక్త యొక్క లక్షణం. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి వీడు ప్రవక్తలు అని మనము గ్రహించగలుగుతాం. ఆనాటి కాలంలో అలాగే ఈనాటి కాలంలో కూడా ప్రవక్తలు ప్రవక్తనీయులు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తున్నది. అక్కడ దెబోరా, హుల్దా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకా కొంతమంది ప్రవక్తనీయులు ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం నూతన నిబంధనలో కూడా ప్రవక్తలు ప్రవక్తనీయులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ ప్రవక్తలు ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్తేనే కానీ వారి విషయాలు వారు కనుక్కుని ముందుకు సాగరు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ఈ ప్రవక్తల యొక్క జ్ఞానం ఏంటంటే మొట్టమొదట ప్రకటించటం, రెండవది జ్ఞాన దృష్టి కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. మూడవది దర్శనములు వీరు చూస్తారు. అందరూ దర్శనాలు చూస్తే నమ్మొద్దు. హల్లెలూయా. అమ్మగారండి మాకు దర్శనం కనపడ్డది కాదు, అందరికీ ఇవ్వడు. ఆ ఆత్మ సెపరేట్. అందుకనే నేను మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అమ్మో నీ మీద నాకు ఇలా దర్శనం వచ్చిందంటే మోసం చేస్తున్నాం. అందుకే వాక్యానుసారంగా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్తోత్రం. వాక్య పరిజ్ఞానం లేదు, జ్ఞానము లేదు, లౌకిక జ్ఞానం ఏమీ లేనోడు నిలబడితే వాడు ప్రవక్తగా పరిగణించబడడు. దేవుని స్తోత్రం ప్రియులారా. వీళ్ళని దేవుడు సంఘములో కావలి వారిగా పెడతాడు. హల్లెలూయా. అంటే జరగబోయే సంగతులన్నీ ప్రవక్త ఏం చేస్తాడు, ముందే తెలియపరిచి ఆత్మలను ఏం చేస్తాడు, జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. నాలుగవది దైవావేశముతో వాడు బోధ చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని లక్షణాలు ప్రవక్తలో ఉంటాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను అనడానికి ఎవరికి అర్హత లేదు. ఈ ప్రవక్త దగ్గర ఎవరైనా ఉంటే, అంటే ప్రవక్తతో కూడా కొంతమంది కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రవక్త దగ్గర
ఆ లక్షణాలు నేర్చుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ప్రవక్తలు కారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన పక్క నుండి ఎవరైనా ప్రవచనం చెప్తే అది కూడా తప్పే, ఎందుకంటే అమ్మగారు పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అయ్యగారు పక్కన ఉన్నారు, అయ్యగారు ప్రవచించినట్టు అమ్మగారు ఈ పక్కన ఆవిడ కూడా ప్రవచ, అది తప్పు మాట. దేవునికి స్తోత్రం. అజ్ఞానత్వం అది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. మరి వీళ్ళు ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలో అని ఆ కాలంలో వాళ్ళ ప్రవక్తలు వెళ్ళి అక్కడ కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే ప్రతి దానికి మనం పరుగు పెట్టేసి బ్రదర్ నా కొరకు ఏం చెప్తున్నారు, నా కొరకు తలకాయలు వాపొద్దు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులార. మోసపోయి మోసపడద్దు. అందుకనే దేవుడు ఒక్కొక్కటి అందుకే ప్రత్యేకంగా ఎవరి పని వారికి ఎలా ఉంటుందో అన్న దాని గురించి వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియ. యెషయా 44:26 వచనంలో ఏముందో చూద్దాం. యెషయా 44:26 వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరాలను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దేవునికి స్తోత్రం. నేనే నా సేవకుని మాట రూఢిపరుస్తాను. నా సేవకుడు మాట అంటే నేనే దాన్ని నెరవేరిచ్చేస్తాను. హల్లెలూయా. ప్రభువా ఇలా చెయ్యి, నేను చేస్తా, ఎందుకంటే అతను నా సేవకుడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. యెహోషువ ఏమన్నాడు, అయ్యా మేము యుద్ధం చేసే వరకు కూడా ఇదిగో సూర్యుణ్ణి చంద్రుని ఆపే, వెంటనే ఆపేశాడు. అంటే వాళ్ళంటే దేవునికి అంత ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వింటారు, దేవుని జ్ఞానాన్ని ప్రజలకు బోధిస్తారు, వారికి వచ్చినటువంటి పనిష్మెంట్లు చెప్తారు, రెండవది తీర్పు చెప్తారు, వారికి దైవ జ్ఞానాన్ని లోతుగా బోధిస్తారు. అందుకనే దేవునికి వీళ్ళంటే చాలా ఇష్టం. ఇదిగా అన్నాడు, ఏమన్నా నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరాలను గూర్చి అవి కట్టబడిననియు, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరాలను గూర్చి, యూదా నగరాలను గూర్చి అవి కట్టబడిననియు, అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను, దాని పాడైన స్థలములను బాగు చేసేవాడని నేనే. హల్లెలూయా. తన పద్ధతి ఏంటి, ఆ స్థలాలను బాగు చేయాలి, వారిని రక్షించాలి, దేవుని తట్టు ఈ ప్రజలను తిప్పాలి గనుక నేను చేస్తా. హల్లెలూయా. ఇంకా వేరే ఏం అడగడు, అయ్యా నాకు 1 కోటి కావాలి, 2 కోట్లు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని అడగడు. ఇతని ఆశ ఏంటి, ప్రజలను దేవుని తట్టు తిప్పాలి, ప్రజలు దేవుని తట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ నీతి నేర్చుకోవాలి, ఆ నీతి ప్రకారంగా సాగాలి అనే ఒక కోరిక ఒక ఆశ ఇతనికి ఉంటుంది. కాబట్టి దేవుడేమన్నంటే నేను నెరవేరుస్తా. హల్లెలూయా హల్లెలూయా. వారిని బాగు చేస్తా, వారిని సరిదిద్దుతా, వారిని మారుస్తా. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని స్తోత్రం 59:21 చూద్దాం. 59:21 నేను వారితో చేయ నిబంధన ఇది, మీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను. నేను వారితో చేయ నిబంధన ఇది, మీ మీదనున్న నా ఆత్మయు, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను, నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల నోట నుండి, పిల్లల పిల్లల నోట, పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని, ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను రూఢిపరుస్తున్నాను, నమ్ము అంతే, నీ పిల్లల పిల్లల్లో ఈ మాటలు నేను ఉంచుతాను. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులార. నీ మీదనున్న నా ఆత్మయు అంటున్నాడు.
హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేవుని యొక్క మాటలు మనలో ఉండి మనము మన పిల్లల పిల్లలు కూడా ఈ మాటలు నేర్చుకుని ప్రభువులో పరిపూర్ణత చెందాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. మలాకి 3:1 చూద్దాం. మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుని మార్గాన్ని సిద్ధపరచాలంతే. హల్లెలూయా. దేవుని కోరికను నెరవేర్చాలి. అలాగే యేసయ్య కూడా దేవుని మార్గాన్ని సిద్ధపరిచాడు, దేవుని కోరిక కూడా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ముందుగానే పంపుతున్నాడు. కారణం ఏంటి అంటే ఆ యొక్క మార్గాన్ని సిద్ధపాటు చేయటం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మార్గం నిన్న మనం చూసాం. మొట్టమొదట యెహోషువ వేగు చూడడానికి పంపించి ఆ తర్వాత ఏం చేశాడు? ఆ యొక్క దేవుని స్తోత్రం. చుట్టూ కట్టినటువంటి ఆ యొక్క ప్రాకారాలు 7 రోజుల్లో కొలగొట్టేశాడు. హల్లెలూయా. ప్రతి మనిషి చుట్టూ ఒక సాతాను ప్రాకారం ఉంటుంది. ఆ సాతాను ప్రాకారాన్ని పడగొట్టాలి అంటే బోర శబ్దం వారికి వినిపించాలి. ఎప్పుడైతే ఆ బోర శబ్దం వింటారో 7 దినాల్లో వారి చుట్టూ వేయబడిన ప్రాకారము 1 దెబ్బతో కూలిపోద్ది. హల్లెలూయా. అది ఒక ముందుగా వెళ్ళే దూత యొక్క లక్షణం. ఆ దూతం వెళ్ళక ముందు వేగు చూసేవారు ముందెళ్తారు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు వీళ్ళు కారు, కానీ వాళ్ళు వేగు చూడ్డాకెళ్తారు. వెనకాల వీళ్ళు వెళ్తారు. ఆ తర్వాత కార్యము జరిగిస్తారు. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ సంబంధమైన ఏర్పాటు విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు వేగు చూసేవాడే ఒక్కోసారి ఏమైపోతాడంటే ఈడికిలాగైపోయి 2 తన్నిచ్చుకుని వెనక్కి వెళ్తాడు. హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ఒక లెక్కతో, ఒక పద్ధతితో మార్గము దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ మార్గం ప్రకారంగా మనం వెళ్ళామనుకోండి, మా బహుమహిమ కార్యాలు మన జీవితంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయని వాక్యం మనకి హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. 1:1 చూద్దాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? యాషావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబుని ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మలాకి ద్వారా దేవుని వాక్కు వెడుతుంది. ఎక్కడికి? దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలీయులకి ఈ మలాకి ద్వారా వెళ్తే, మలాకి ద్వారా దేవుడు వర్తమానం అందిస్తున్నాడు. ఏమని అందిస్తున్నాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అందరు. యాకోబునకు అన్నకాడ, అయినా నేను ప్రేమించాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యాసావును నేను ప్రేమించాడా ద్వేషించాడా? ఎందుకు ద్వేషించాడు? యాకోబును ఎందుకు ప్రేమించాడు? దేవుని స్తోత్రం. యాసావు చేసిన పనేంటి? లోకాన్ని ప్రేమించాడు. లోక ఆశలు, లోక కోరికలు ప్రేమించి తనకున్న రక్షణని పోగొట్టుకున్నాడు. కనుక యాసావుని దేవుడు ప్రేమించలేదు. ప్రేమించింది మోసగాడైన యాకోబుని. హల్లెలూయా. మోసం చేసినప్పటికీ కూడా యాకోబు యొక్క పశ్చాత్తాపము, యాకోబు యొక్క ప్రేమ దేవుడు అంగీకరించాడు. గనక యాకోబును ప్రేమించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు యాసావు అమ్ముతానంటేనే కదా యాకోబు తీసుకున్నాడు. అంతేనా? నాకెందుకు ఏదో జ్యేష్ఠత్వం అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ ఎర్రకూర పెట్టి చాలు, నాకెందుకు ఇది అన్నాడు. మరి తప్పు చేసింది యాసావా, యాకోబా? మరేం చేస్తాడు? పొందుకున్నాడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాస్తత్వం పొందుకున్నాడు గనక జాస్తత్వం తీసుకోవడానికి అక్కడ ఏం చేశాడు? యాసావు బట్టలు వేసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆల్రెడీ అమ్మేశాడు, అమ్మేశాడు కాబట్టి అది ఇప్పుడు ఏం చేసుకోవాలి? అతను వశము చేసుకోవాలి. ఈ స్థలం మనకు అమ్మేశారు, దీన్ని మనం వశం చేసుకోవాలి. దీన్ని మనం వశం చేసుకోవాలంటే జ్ఞానయుక్తముగా దాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే యాసో పాపం యాకోబు భయపడ్డాడు. భయపడినప్పటికీ తల్లి మాట విన్నాడు గనక వెంటనే దాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేవుని మాట విను. ఇది నీ తల్లి, సంఘము నీ తల్లి. నీ తల్లి చెప్తున్న మాట నువ్వు అంగీకరించి దాని ప్రకారంగా నువ్వు నడిస్తే నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు కళ్ళారా చూస్తావని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియుల, 2వ అధ్యాయం 7వ వచనం ఏముందో చూద్దాం. యాజకులు సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు గనుక. యాజకులు సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు గనుక. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానాన్ని బట్టి బోధించాల. మామూలుగా కాదు, మామూలుగా బోధించాలి. అర్థమై సావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులు, ఒక జ్ఞానం అవసరం వాళ్ళకి. వాడికి బోధించాలంటే జ్ఞానం లేకపోతే ఆ బోధ ఎందుకు పనికిరాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మను రక్షించడానికి తప్పనిసరిగా జ్ఞానం అవసరం. ఇది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక ప్రవక్తకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారిలో జ్ఞానాత్మ ఉంటుంది, జ్ఞానాన్ని బట్టి వారిని బోధిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? అయితే మీరు మార్గము తప్పి తిరిగి ధర్మశాస్త్ర విషయములో అనేకులను అభ్యంతర పరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ బోధ ఎందుకు పనికిరాలేదు? ఎలాగా? దేవుని స్తోత్రం. అనేక మంది మిమ్మల్ని చూసి అభ్యంతర పడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మరి జాగ్రత్త కలిగి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకేమన్నాడు? నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. నా మార్గములను అనుసరించక ధర్మశాస్త్రం బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక. పక్షపాతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్య నిమిత్తములో ఎవరైనా ఒక్కటే. దీనికి పక్షపాతము ఉండకూడదు. వాడిది ఆత్మే, వీడిది ఆత్మే. ఒకవేళ లోకానుసారంగా వాడు నీకేమైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే డబ్బున్నవాడు అయ్యి ఉండొచ్చు, ఏమన్నా అయ్యి ఉండొచ్చు. కానీ ఆత్మ డబ్బున్నదనో లేకపోతే నాకేదో కొడుకు అవుతాడనో కూతురు అవుతాదనో ఒకవేళ నేను పక్షపాతంగా నేను చేసినట్లయితే ఇప్పుడు ఎవరు ఆత్మ నష్టపోతుంది? అక్కడ నా చేతులారా నేనే ఈ ఆత్మను నష్టపరుచుకుంటాను. నాకు కావలసిందేంటి? ఆత్మ. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పవలసిందేంటి? ఆత్మని. డబ్బునా, కొడుకనా, కూతురానా, అందరూ మనకు ఒకటి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. అందుకే దీనిలో పక్షపాతం అంటూ ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, లూకా 1:17 చూద్దాం. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనేను. చూడండి, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. ఎవరు ఇతను? ఈ ప్రవక్త ఎవరు? యోహాను. దేవునికి స్తోత్రం. యోహాను యొక్క ఉద్దేశం ఏంటి అంటే
మరి తండ్రుల హృదయాలను పిల్లల తట్టునకును అవిదేయులను అవిదేయులను నీతిమంతులను నీతిమంతుల జ్ఞానము అనుసరించి నీతిమంతుల జ్ఞానమును అనుసరించి అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి స్తోత్రం ప్రియారా. యోహాన్లో ఎవరి ఆత్మ ఉంది? ఏలియా. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఇప్పుడు మొట్టమొదట భూమి పునాదులు వేయకమని పేరు ఎవరివో నాకు తెలుసు అన్నాడు. ఈ లోకములో జనాలను మార్చడానికి రక్షించడానికి యోహానులో ఏలియా ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ మనిషి రూపంలో నీకు వేరుగా కనపడొచ్చు, వేరే పేరై ఉండొచ్చు, కానీ ఆత్మ అదే. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రి తట్టు తిప్పుతుంది. దేవుని తండ్రి ఎవరు? ఆయన తట్టు తిప్పుతుంది. రెండవది ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలందరినీ కూడా సిద్ధపరచుటకు చేసేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. 76 నుంచి 79 వరకు చూద్దాం. చూడండి 76 అధ్యాయం 76 వచనం. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అన్నాడు, ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. ఆయన పుట్టగానే అక్కడ ప్రవచనం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా అంటే తల్లి గర్భములోనే దేవుడు ఆ ఆత్మను ఏర్పాటు చేసేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే తల్లి గర్భములో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతాడు ఒక ప్రవక్త. బయటకు వచ్చాక కాదు, అక్కడి నుంచే ఇతని ఆత్మ ఒక స్పెషాలిటీ ఆత్మగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రవక్తవు అనబడదు, మన దేవుని మహా వాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు పరిశుద్ధాత్మకు క్షమించే అధికారము ఉంది, పాపాన్ని ఉంచే అధికారం ఉంది. అంటే ఈ ప్రవక్తకి ఈ అధికారము కూడా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా మనం మనిషి రూపంలో చూస్తాం, కానీ వారిలో ఉన్న ఆత్మ మనిషి ఆత్మ కాదు. అందుకని అన్ని ఆత్మలు ఒకటి కావు. ఒక్కొక్క ఆత్మ యొక్క ప్రత్యేకత వేరు. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. హల్లెలూయా. అలా ఎలా ప్రవచించారు? ఓ షెల్స్ కుమారి, టెల్స్ కుమారి, బాగా నేర్చేసుకున్నాను కుమారి అంటే కాదు. అందుకే జతకాని యొద్ద మాటలను దొంగిలించి ప్రవచించే ఆ ప్రవక్తలకు నేను విరోధిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు ప్రత్యేకం, వాడు ఏర్పాటు ప్రత్యేకం. అందుకే వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్తగా మనము ఈ విషయాలు గ్రహించాలి. లోకములో మానవుల్లాగే ఉంటాం మనం, మనుషుల మాదిరిగానే మాట్లాడతాం, మనుషుల మాదిరిగానే ఉంటాం, కానీ ఆత్మ మాత్రము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మార్గములను మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇప్పుడు రాకడ వస్తుంది అనుకుందాం. మనం ముందెళ్తున్నామా వెనక మరి రాకడ వచ్చేసరికి వెళ్తామా? ముందే వెళతాం. ఎలా వెళుతున్నాం? జనాలందరినీ రక్షిస్తూ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి సిద్ధపాటు చేసుకుంటూ మనం ముందు వెళుతున్నాం. ప్రభు రాకడ నెక్స్ట్ వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రభు రాకడికి ముందు మనం వెళ్తుంటే
నెక్స్ట్ ప్రభు వచ్చి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా వాక్యం మనం గ్రహించక వచ్చిన వాళ్ళందరినీ ఈయన పాస్టర్ గారండి, ఈయనండి, ఈయనండి, ఈయన ప్రవక్త గారండి, ప్రవచిస్తాడండి, చెప్తాడండి, జాగ్రత్త. అందుకే సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని నమ్ముతాం. మన మనసుకి మంచిగా తోచిందనుకోండి ఎంత బాగో, ఎన్న పేసిరి అంటే నల్ల పేసిరి అంటాం. హల్లెలూయా. అంటే ఆ రోజుకి నీకు నచ్చిపోయింది అంతే, తెల్లారి ఈరోజు జాగ్రత్త. అందుకే అందరినీ ఒకే లిస్టులో మనము వేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమన్నాడు చూద్దాం. మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను, చీకటిలోను పాపములో ఉన్న వారిని, మరణ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని, కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై వాళ్ళకి వెలుగు, దేవుని యొక్క శక్తిని ఇవ్వడానికి, ఆ మహావాత్సల్యమును బట్టి, ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది కనుక దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాటని జాగ్రత్తగా గ్రహించమని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 3:25 చూద్దాం. 3:25 శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టాను కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యార్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తీస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు, నేను క్రీస్తును కాననియు ఆయనకంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. దేవునికి స్తోత్రం ప్రియుల. ముందుగానే యోహాను చెప్తున్నాడు, నా వెనుక వచ్చు వాని చెప్పులు తీయడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడు ఆయనే బాప్తిజం ఇస్తున్నట్టుగా శిష్యులు వచ్చి ఎవరికి చెప్తున్నారు, యోహానికి చెప్తున్నారు. వెంటనే యోహాను ఆత్మలు ఈ సంగతిని గ్రహించారు. మీరు ఇంత క్రితం మీరు ఆలోచించేయండి, ఆయన గుడారంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ప్రియులారు, గుడారం కాదు ఎక్కడది కొండ మీద ఉన్నప్పుడు ఏసయ్యతో ఏసయ్య అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఎక్కడికి, ఏసయ్య దగ్గరికి. అప్పుడు ఏసయ్య ఏమయ్యాడు, రూపాంతరం చెందాడు. వాళ్ళతో పాటు ఈ ఆత్మలు కూడా అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నాం కదా, అయ్యా నీకు ఒక పర్ణశాల, ముగ్గురికి మూడు పర్ణశాలకు కడతాం, చాలా బాగుంటుంది, ఇక్కడే ఉందిగానని. హల్లెలూయా. వాళ్ళు ఈ లోకంలో ఉండడానికి రాలేదు, ఈ లోక సౌఖ్యాలు పొందడానికి కూడా రాలేదు. ఆయన దగ్గర అంటే ఏమి జరగబోతుంది, ఎలా జరగబోతుంది అన్న సంగతులు ఆత్మలు అక్కడ చర్చించుకుంటున్నాయి. అవి ఎవరు చూశారు, శిష్యులు చూశారు. దేవునికి స్తోత్రం ప్రియులారు. చూసి అంటే ఈ ఆత్మకు ఎప్పటికీ చావు అన్నది లేదు. అక్కడ ఏలియా ఉన్నాడు, మోషే కూడా ఉన్నాడు, ముగ్గురు కలిసే ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఆత్మ సెపరేట్ అయిపోయినప్పుడు దాని స్థానానికి అది మరలా తిరిగి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఆత్మ యొక్క ప్రత్యేకత వేరు. ఆ యొక్క తనకిచ్చినటువంటి ఆధిక్యత, తనకిచ్చినటువంటి ఆ విధానములో మరలా తిరిగి పరలోక రాజ్యానికి ఈ ఆత్మ వెళ్ళిపోద్ది. తన పనిని ఇక్కడ ఏం చేస్తుంది, ముగించేసుకుంటుంది. ఎలా ముగిస్తుంది, ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పడానికి, వారి పాపాలను తెలియపరచడానికి, వాటిని ఖండించడానికి, ఆత్మావేశ్యముతో వారితో మాట్లాడడానికి దేవుడు ఈ ఆత్మక శక్తినిచ్చి వాడుకుంటాడు. అది మామూలు వాళ్ళు మాట్లాడడం వశము కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంత క్రితమే ఆత్మలు గనక ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంత క్రితం ఉన్నటువంటి ఆ పద్ధతిని మరలా ఆత్మ అనుసరించి అది అలాగే నడుస్తుంది. ఎవడ కొట్టినా భయపడదు, తన్నినా భయపడదు. హల్లెలూయా. ఎందుకంటే దీనికి ఆ శక్తి, ఆత్మశక్తి ఉంటుంది. సామాన్యులకి ఆత్మశక్తి ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం చూడండి మరి యెషయా 30:10 చూద్దాం. యెషయా 30:10
దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండి త్రావ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రజలు ఏంటంటే దేవునికి స్తోత్రం. యెషయా 30:10 ఏమంటున్నాడు? దర్శనము చూడవద్దని. దేవునికి స్తోత్రం ప్రియులారా. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రకటన చేయొద్దు ప్రజలు అంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇదేంటండి, మేమెందుకు నరకానికి వెళ్తాం ఏమనుకుంటున్నారు మీరు అని, అమ్మా నీ పరిస్థితి ఇలా కాబోతుంది అనగానే వెంటనే అలాగేం కాదు అన్నట్టుగా ఇలా ఎవరంట తిరుగుబాటు చేసేటటువంటి జనాలు, అబద్ధమాడే పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రాన్ని విననొల్లని వారంట వీళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 9వ వచనంలో అంటున్నాడు, వారు తిరుగుబాటు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రాన్ని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, అడ్డము రాకుండు త్రావ నుండి తొలగుడి, త్రావ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. భవిష్యత్ జ్ఞానము వీళ్ళంతాను దేవుని, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని సంగతి భవిష్యత్ జ్ఞానం. భవిష్యత్ జ్ఞానం అంటే లోక జ్ఞానం. హల్లెలూయా. అప్పుడప్పుడు ఎవడ మంత్రగాడు వస్తాడు కదా, మంత్రగాడు కాదు చేయి చూసేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్ జ్ఞానాన్ని చెప్తానంటారు. అంటే జరగబోయేదాన్ని మీకేం జరుగుతుందో చెప్తామమ్మా అని వస్తారు చూడు. అలాగా క్రైస్తవుల్లో కూడా భవిష్యత్ జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మా నీకేం కాదురా, బాప్తిజం తీసుకున్నావు కదా, పర్లోక రాజ్యం వెళ్ళిపోతావు అన్నవాళ్ళు ఎవరు, నా దగ్గర రమ్మని చెప్తాను. దేవుడేమన్నాడు, ఎప్పటి నుండి ప్రభునందు ఏ శిక్ష లేదు. హల్లెలూయా. నేను చెప్తానమ్మా మీరు పర్లోక రాజ్యంకి వెళ్ళిపోతారు, బూతులు ఎన్నన్నా తిట్టిన ఏం కాదు, అవి పెదవులతో తిడుతున్నారు, అంతరంగం మీకు దూరంగా ఉంది ఏంటికి బూతులకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబద్ధమాడండి, పేదవాళ్ళ దగ్గరే కదా అబద్ధాలు ఆడుతున్నారు. లా నుంచి వచ్చినాయా మీకు? దేవుడేమన్నాడు, లా నుంచి వస్తే తప్పు అన్నాడు, పైన మాట్లాడుతున్నారు. మీరు ఎంత మోసం చేయండి, పైపైన మోసం చేయండి, ఏం కాదు అది పైపైనే, లా నుంచి కాదు. బుద్ధిహీనమైనటువంటి ప్రసంగాలు, బుద్ధి లేనటువంటి, జ్ఞానము లేనటువంటి మాటలు చెప్పి ప్రజలను భవిష్యత్ జ్ఞానంతో మోసపరిచే వాళ్ళు అంటున్నారు, ఈ వాక్యం మాకొద్దు, ఈ వాక్యం మేము వినము, ఇది చాలా కఠినమైన వాక్యం, లోన ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టానన్నాడు. తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పని మనకు తెలుసు. రే రే అమ్మకు చూపించకుండా పట్టుకెళ్ళరా అంటాడు అన్నగాడు. ఏదన్నా కొనేసి అమ్మకు చూపించకరాయి అంటాడు అనుకో, ఈడేం చేస్తాడు, ఇలా దాచి పట్టుకెళ్తాడు. ఎందుకు? తప్పని వాడికి తెలుసు, ఇది తప్పు చేస్తున్నాను, నేను దాచుకుంటూ వెళ్తున్నాను, నేను చూపించుకోకుండా తీసుకెళ్ళమన్నాడని దొంగ బుద్ధని తెలుసు కాబట్టి దాచుకుని వెళ్తున్నాడు. ఏయ్ అమ్మకు చెప్పుకో, చెప్పను, ఇది మన పని. నువ్వు మోసగత్తివని, మోసగాడివని, అబద్ధికుడివని దేవుని వాక్యం ఖచ్చితంగా వాక్యపూర్వకంగా చెప్తున్నప్పుడు ఎలా కాదనగలుగుతావు? ఈరోజు నా సహోదరి, ఆలోచన చేయకపోతే మన ఆత్మను మనం పోగొట్టుకుంటున్నాం, మనం చెడిపోతున్నాం. మనం చేస్తున్న దొంగ పని ఆయన చూస్తున్నాడు. చాటు మాటుని జరిగించే క్రియలు దేవునికి బాహాటంగా ఉన్నాయి. ఎంతకాలం చేస్తావు చేయి, ఆ తర్వాత నేను నిన్నేం చేస్తాను, అవకాశం ఇస్తున్నాను చెయ్యి. ఇచ్చిన పనిలో నమ్మకం లేకపోతే
nischayamuga ni gati em avutundo ani vakyam cheptundi. Hallelujah. Hallelujah. Sahodari, 10 rupayalu manam mosipochu kani jeevithanni aatmanu mosapachalem. Andukene mosipoyina parvaledu, okavela nashtapoyina parvaledu, aatmanu okkati nashtapachukoku, aatmanu okkati mosapachukoku. అదెంతో అవసరం. ఇవన్నీ ఆఫ్టరలే, ఈ లోకములు ఇవన్నీ ఆఫ్టరలే, ఈ పెద్ద గొప్ప ఏమీ కాదు. ఈరోజు వాక్యం మనతో చెప్తున్నప్పుడు, తండ్రి నేను పాపం నేను చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను అబద్ధికుణ్ణి, నన్ను క్షమించిన ఆయనని నువ్వు నిశ్చయంగా దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు. అలా ఒప్పుకోవడానికే దేవుడు మనకి వాక్యాన్ని అనుగ్రహించాడు. మామూలుగా మనం ఇక్కడికి రాలేం, కానీ ఉపవాసం అనగానే ఏదో ఒక కోరిక, నా జీవితంలో ఏదో ఒకటి నెరవేరాలి, నేను తప్పకుండా నా దేవుని దగ్గర మొరపెడతానని ఆసక్తితో వస్తావు. ఆసక్తి తీరాలి అంటే ఇదిగో ఈ ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుని మహిమ పొందుతావు, పరలోక రాజ్యానికి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. చూడండి, యెషయా 21:11 చూద్దాం. దోమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి వేళ రాత్రి ఎంత వేళ అయినది, కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు శయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమగును రాత్రి అగును మీరు విచారింపగోరినేడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడికి రాత్రితో పన, సమయంతో పన, రాత్రి అంతా కావలివాడు కాస్తూనే ఉండాలి. ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడు, ఒక ప్రవక్తను, ఒక దైవజనుడను వాడు కావలివాడు. మనకి మన ఆత్మలను కావలి కాస్తాడు. వాడికి పగలుండదు, రాత్రి ఉండదు. ఎప్పుడైనా సరే వాడు లేచి అనుక్షణము ఆత్మను కూర్చినటువంటి వేదన బాధ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అడుగుతున్నాడు, కావలివాడ ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శయీరులో నుండి కేకలు వేసి నన్ను కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమో అవుతుంది, రాత్రి అగును, రాత్రి అగుతుంది, విచారించుడి రండి. ఏ రాత్రి అయినా విచారించండి, ఏ పగలైనా విచారించండి, ఏ సమయంలోనైనా సరే రండి విచారించండి. పగలు లేదు నాకు, రాత్రి లేదు, ప్రతి క్షణము నేను కావలి ఉండి మిమ్మల్ని నేను కాపాడుతున్న దేవుడని, ఏ సమయంలో మీరు వచ్చినా సరే నేను మిమ్మల్ని, ఇంకా ఎప్పుడు కూడా మీరు నా దగ్గరికి రండి. హల్లెలూయా. ఇంత గొప్ప కావలోడు ఉన్నాడా మనకి ఈ లోకములో, ఇంత గొప్ప కావలి వాడు ఎక్కడున్నాడు? అప్పుడు గంట కొడితే వస్తాడు ఒకడు, టింగ్ నింగ్ 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 టింగ్ అంటే ఎవరు వచ్చారు, భక్తులు వచ్చారా అంటాడు. హల్లెలూయా. నిద్రపోతున్నాడు, ఒకవేళ నిద్ర అవుతున్నాడేమో లేపు, వాడు మత్తులో ఉన్నాడేమో లేపు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా అరుస్తున్నారు, ఇంకా గట్టిగా అరుస్తున్నారు. ఆడు లేవడానికి, ఆడు సచ్చినోడాయే, ఆడెందుకు లేస్తాడు, ఆడు చచ్చిపోయి ఉన్నాడు కదా, చచ్చిపోయిన వాడు లేపితే వస్తాడు, అప్పుడు నేను చచ్చిపోతాను, నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో, మీరు ఎంత గంట కొడితే నేను వస్తానా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సర్వశక్తి గల దేవుడు రాత్రి పగలు నీకు కావలి కాస్తున్నాడు. ఎప్పుడైనా సరే రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు నా సహోదరి, అనుక్షణము నువ్వు దేవుని దగ్గర కనిపెట్టొచ్చు, అనుక్షణం ప్రభు దగ్గర మొరపెట్టొచ్చు. ఆయన అనుక్షణంలో కూడా నీతో ఉన్నానని చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి ఇంకేమంటున్నాడు. మరి 52:8 వచనం చూద్దాం. 52:8,
ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు. ఆలకించుము నీ కావలివాడు పలుకుచున్నాడు. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోను మరలా రప్పించగా వారు కన్నులారా చూస్తున్నారు. కన్నులారా చూస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఒక ప్రవక్త కావలివాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ కావలివాడు దేవునికి స్తోత్రం నిత్యము ఏం చేస్తున్నాడు? ఓపికతో పాట పాడుకుంటూ ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనకి హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఏడో వచనం ఏమంటున్నాడు? సువార్త ప్రకటించుచు. సువార్త ప్రకటించు. సమాధానము చాటించుచు. సమాధానము చాటించుచు. సువార్తమానము ప్రకటించుచు. సువార్తమానము ప్రకటించుచు. రక్షణ సమాచారము. రక్షణ సమాచారం ప్రచరించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని. నీ దేవుడు ఏలుచున్నాడని. సియోనుతో చెప్పుచున్న వాని పాదములు. పర్వతముల మీద ఎంతో సుందరముగా ఉన్నాయి. మనం చేయవలసిన పని ఇది. టచ్లు కాదు, అద్భుతాలు కాదు, మహిమ కార్యాలు కాదు, వాటికి వెళ్ళొద్దు. నువ్వు నీ టచ్కి వెళ్ళకూడదు, నీ అద్భుతాలకు వెళ్ళొద్దు, నీ రోగ స్వస్థత అని వెళ్ళొద్దు. ఇక్కడ రెడీగా ఉన్నాడు ఒకడు. ఆయన నిన్ను సమస్తాన్ని చూసి నడిపించే సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటున్నాడు వీళ్ళెప్పుడు కూడా ఏం చేస్తారంటే సువార్త ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రవక్తల యొక్క పద్ధతి ఇది. హల్లెలూయా హల్లెలూయా. ముసుగు కప్పుకుని పడుకునేది కాదది. అలా ముసుగు కప్పుకుని పడుకుని నిన్నెవడు పెట్టాడు? నీకెవడిచ్చాడు అధికారం? నీకు నువ్వు లేగిస్తావు, నీకు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. కానీ ఇతను తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వెంటనే కఠినమైన మాటలు వినబడతాయి. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, ఇది ఒక ప్రవక్త యొక్క విధానం. అందుకే దేవుడు మనకు హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంటింటికి తిరగాల్సిన అవసరం కూడా లేదు మనకి. వీళ్ళకి పని పాట ఉండదు. ఏం చేస్తారు? ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఆండే సమాచారం. బాగున్నారండే, ఆయ్ మంచుకున్నారండే, ఆయ్. ఏంటండి ఇలాగొచ్చారు? ఖాళీగా ఉన్నానే వచ్చానండి. వీళ్ళకి ఖాళీ ఎక్కడ చస్తుంది? రాత్రి పగలు కావలి కాసే వాడికి ఖాళీ ఉంటుందా? కావలోడు తిరగడానికి వీలుంటుందా? హల్లెలూయా దేవునికి స్తోత్రం. వీళ్ళకి పని ఉండదు, ఏ పని ఉండదు. కాబట్టి ఇంటింటి పనులు చాలా బాగుంటాయి. అందుకే నా సహోదరి, ఒక దైవజనుడంటే మామూలు మాట కాదది. దేవునికి స్తోత్రం. వాళ్ళ విధానం వేరుంటుంది, వాళ్ళ మార్గం వేరుంటుంది, వాళ్ళ పద్ధతి వేరుంటుంది, వాళ్ళ జీవిత విధానాలే వేరుంటాయి. దేవునికి స్తోత్రం. అదే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం చూడండి, యిర్మీయా 6:17 చూద్దాం. యిర్మీయా 6:17. మిమ్మును కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బోరధ్వని వినబడుచున్నది. దేవునికి స్తోత్రం. మిమ్మును కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, ఆలకించుడి, వారు చేయి బోరధ్వని వినబడుచున్నది. బోరధ్వని వినబడుతుంది. బోరధ్వని అంటే వాక్యం. నేను మీ అందరినీ కావలి కాయడానికి పెట్టాను, చూడు ఆ వాక్యము వినబడతా ఉంది. ఎక్కడ వినబడుతుంది? ఇది పర్వతాల మీద. ఆ పాదాలు ఆయనకి ఎంత అందంగా కనబడుతున్నాయో అని అంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే జనాలు వాక్యము అంటే హిందువులు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ముందు కాళ్ళు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు? ఆ పాదాలు దేవుని దగ్గర సుందరమైనవి అంటే వీడు తగ్గించుకుంటున్నారన్నమాట. ఆ పాదాలను మొక్కుకుంటూ తగ్గించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తగ్గింపు వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. అమ్మా, వాడి పాదాలు నేను ముట్టుకున్నాను. హల్లెలూయా. అప్పుడు ఆ దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా, నేను కావలి వారిని మీకు పెట్టాను, చూడండి వాళ్ళు అందిస్తున్న వాక్యాన్ని మీరు వినండి. అది విని మీరు సాగండి అని చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మనం జాగ్రత్తగా ప్రభు మాట ఆలకించి సాగాలని దేవుడు చెప్తున్నాడు. 1:6 చూద్దాం. 1:6
అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము చిత్తగించుము, నేను బాలుడనే నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని చాలదనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడనే అనడానికి నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవాలని, పంపువారందరి యొద్దకు నువ్వు వెళ్ళాల్సిందే, నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవాలని, ఆజ్ఞాపించే సంగతులు మింగొద్దు ఉన్నట్టున్నట్టుగా చెప్పంతే. హల్లెలూయా. ఆజ్ఞాపించు సంగతులన్నీ చెప్పవలను, చెప్పాల్సిందే. వారికి భయపడకుము, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అధికారం, దేవుడు అధికారం ఇచ్చి పంపిస్తాడు కనుక వారి బోధ కూడా ఎలాగుంటుంది, అధికారయుక్తంగా ఉంటుంది. వాళ్ళు భయపడరు, మనుషులు భయపడతాడేమో తిడతాడేమో, నెవ్వర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొడితే కొట్టినాయి, తిడితే తిట్టినాయి, వెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నాటడానికి, ఇంకన్నిటికీ కూడా ఇంకొక అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. వీళ్ళు మామూలు ఆత్మతో ఉండరు, ఆవేశమైన ఆత్మతో ఉంటారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వారి బోధ కూడా ఆవేశంతో బోధిస్తారు. కారణం ఏంటంటే ఒక ఆత్మ కూలిపోతుందంటే వాళ్ళు సహించుకోలేరు, భరించుకోలేరు, ఆ బాధ వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే తల్లి గర్భములో ఉండగానే ఏర్పాటు ప్రారంభమవుతుంది. అందుకే ఎలిజబెత్కి ఎక్కడున్నప్పుడు తల్లి గర్భంలోనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయనకి యేసయ్యకి 6 నెలలు తేడా. హల్లెలూయా. అక్కడే ప్రవచనము, అక్కడే వాక్కు, అక్కడే అధికారము గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యోహానుకి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అధికారం ఇచ్చాడు. ఓ శిశువు ఆటనాడు, ఇంకా పుట్టలేదు అప్పటికి. దేవునికి స్తోత్రం ప్రియులారు. నువ్వు ఇలాంటి వాడు అవుతావు, అలాంటి వాడు అవుతావు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల తట్టు బిడ్డలు తిప్పుతావు, పిల్లల్ని తల్లిదండ్రుల తట్టు తిప్పుతావు, నీతి మార్గంలోకి నడిపిస్తావు. ఇలాగా అలాగని ఎందుకు చెప్పాడు? దేవునికి స్తోత్రం ప్రియులారా. మధ్యలో రాదు ఇది, చిన్నప్పటి నుంచే. అందుకే మా నాన్న ఎప్పుడు అడిగేవాడు, అమ్మా ఎలనా, ఎలమంది పాప, వాళ్ళకి మొదటి నుంచి ఏమంటుందో అదే. దేవునికి స్తోత్రం. వాక్ అది. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా సాగి వెళదాం. దేవునికి స్తోత్రం. చూద్దాం చూడండి, మొదటి సమయంలో 16:6-7 చూద్దాం. మొదటి సమూయేలు 16:6-7. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. ఈయనకి తెల్లగున్నారా, ఎత్తుకున్నారా, అందంగున్నారా, ఎలా ఉన్నారు ఆయన చూడటల్లే. ఆయనకి అదొద్దట. ఏం కావాలంట? హృదయములను లక్ష్య, హృదయాలు లక్ష్య పెడతాడంట. అలాంటి హృదయము, పశ్చాత్తాప పడే హృదయము, ప్రభు కొరకు సిద్ధపడినటువంటి హృదయము ఎవరికుంది? దావీదుకుంది. అందుకే దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. వీళ్ళందరినీ కూడా తోసేసానంటున్నాడు. ఎందాలో ఈ గుందాలో ఆయనకు అక్కర్లే, ఈ షోకులు ఏమీ అక్కర్లే, ఇవన్నిటిని దేవుడంట తోసేస్తాడంట. ఏం కావాలంట ఆయనకి? హృదయాన్ని లక్ష్య పెడతాడంట. ఆ హృదయ అంతరంగంలో కలుగుతున్న పశ్చాత్తాపం, వేదన, దుఃఖము, ప్రజల నిమిత్తములో వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఆయనకు అవసరమని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. 2 సమూయేలు 7:3 చూద్దాం. 2 సమూయేలు 7:3. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనేను. దేవునికి స్తోత్రం ప్రియులారా.
ఏం అంటున్నాడు ఇక్కడ? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనేను. దేవునికి స్తోత్రం ప్రియులారా. నాతానుతో మరి దేవుడు కబురు పంపించాడు. ఎవరికి? దావీదుకి. దావీదుకి కబురు పంపించినప్పుడు సరే దావీదుకి ఏమి ఇష్టం ఉంది? మందిరం కట్టించాలని. నాతాన్ ఏం చేశాడంటే మామూలుగా చెప్పేశాడు, సరే నీకు తోచింది ఏదో చేసేసే అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమని కబురు పంపించాడు నువ్వు కట్టడానికి? అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను అన్నడైనను అని ఉంటినా. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను నిన్ను మందిరం కట్టమని అడగలేదు. నాకు నువ్వెట్లా మందిరం కట్టిస్తావు? ఎందుకంటే నీ యొక్క చేతులు రక్తపు చేతులు. అలాంటి వాళ్ళు నాకు మందిరం కట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులు. మందిరం అంటే దేవుని ఇల్లు. ప్రస్తుతం మందిరం దేవుని ఇల్లు. దేవునింటిని కట్టించేవాడు బహు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది పిలువబడిన వాడై ఉండాలి. మూడవది దేవునికి స్తోత్రం. ఏర్పరచబడినవాడు, పిలువబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. ఈ మూడు ఉంటేనే కానీ మందిరము కట్టడానికి ఏ వ్యక్తికి అధికారం లేదు, ఆ మందిరము నడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరం కట్టడం మామూలు సంగతి కాదు. దేవునికి స్తోత్రం. దోచుకు రావడం ఈజీయలే, ఆ దోచుకొత్తం ఎప్పుడో దోచుకుపోతాయి, కానీ అవన్నీ కాదు. ఒక మందిరాన్ని ఎలా కట్టాలంటే నీతితోనూ పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ కట్టాలి. దాని దగ్గరికి ఎలా పడితే అలాగ వచ్చేసి నాకు నచ్చిన పద్ధతిలో నేను మాట్లాడడానికి నాకు అర్హత లేదు. ఇక్కడ ప్రభువు నుండి ఏమైతే వాక్కు వస్తుందో ఆ వాక్కు మాత్రమే మనం ఇక్కడ మాట్లాడాలి. మిగిలింది మాట్లాడడానికి మనకి అర్హత ఉండదని దేవుడు చెప్తున్నాడు. మొదటి రాజులు 22:24 వచనం చూద్దాం. మొదటి రాజులు 22:24. మిగాయా ఇట్లనగా కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా ఇద్దరుండి ఏ వైపుగా పోయానని చెప్పి మిగాయాను చెంప మీద కొట్టాను. అందుకు మిగాయా, దావుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ మిగాయా ప్రవచించినప్పుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. సిద్కియా వచ్చి మీకాయాని కొట్టాడు. అడు ఎవడాడు? ఇస్రాయేల్ రాజు మళ్ళా. హల్లెలూయా. ఎవరిని కొట్టాడు? ప్రవక్తను కొట్టాడు. చూసారా? దేవునికి స్తోత్రం. ఎవరో బయట వాళ్ళు కొట్టరు, బయట వాళ్ళు పాపం భయపడతారు. కానీ మనలో మనోళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కొడతారు, ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తారు, తిడతారు. ఎందుకంటే ఈ శక్తి వారికి అర్థము కాదు. హల్లెలూయా. దైవ శక్తి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఉత్తిగా వస్తారు కదా, వీళ్ళలో ఆత్మ ఉండదు, ఆత్మావేశాలు, ఆత్మ ఉండదు. కాబట్టి వాడు ఏదో నేర్చుకున్న బోధ మాత్రమే వాళ్ళు చేస్తారు. నేర్పుడు బోధకిని, దేవుని దగ్గరుండి నేర్చుకున్న బోధకిని చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఈ సిద్కియా ఒక రాజు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అక్కడ ప్రవచనం చెప్పితే ఏం చేశాడు? వచ్చి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళిందని చంప మీద కొట్టాడు. అప్పుడు సిద్కియా అన్నాడు, అయ్యా నువ్వు గదుల్లో పరిగెత్తిన రోజును తెలుస్తుంది. ఆ సిద్కియా కళ్ళు ఏం చేశారు? ఓడలాగబట్టారు. హల్లెలూయా. మామూలు మాట కాదర్రా. అందుకే దేవుని మాటకి మనము భయపడాల, దైవ వాక్కుకి భయపడాల. దేవునికి స్తోత్రం. సరిదిద్దుకుని సరిచే తర్వాత
చాలా కాలం తర్వాత శ్రమ అనుభవించినప్పుడు అమ్మా రావా రావా అంటే కాదది. ఈరోజు నా సహోదరి, దేవుని మాటలు గ్రహించాలి. అది నువ్వు పట్టించుకోనప్పుడు ఒక దినం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. సివియర్, అది సివియర్ క్యాన్సర్ అవుతుంది. సింపుల్ క్యాన్సర్ కాదు, సివియర్ క్యాన్సర్ అవుతుంది. జాగ్రత్త పిల్ల అమ్మలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు కాదు, నేను మీకు రక్షణ ఇచ్చి వెళ్తున్నాను, దాని కొరకు సంతోషించండి. కానీ ఇదిగో ఇలాంటి భయంకరమైన స్థితులు రాబోతున్నాయి, ఏడవండి అంటున్నాడు. భయంకరమైన స్థితి ఈరోజు ఎన్ని రకాలుగా. ఇప్పుడు సిరియా దేశంలో మనం చూస్తే, తర్వాత ఎన్ని అయిపోయాక సిరియా గురించి చెప్తాను. సిరియా శాపం ఏంటో, సిరియా విధానం ఏంటో, ఎందుకు అలా జరుగుతుందో. పసి పిల్లలు ఏమీ ఎరగని అమాయక పిల్లలను కూడా వాడు చంపేస్తంటే, దేవునికి స్తోత్రం ప్రియులారా, నిజంగా వాళ్ళ రక్తం అంట కాలువలుగా పారుతుందంట. ఎంతమంది చచ్చిపోతున్నారంటే దేశం, దేశమంతా నాశనం అయిపోతుంది. ఈరోజు నా సహోదరి, అయ్యో ఈ ట్రంప్ మాట్లాడేంటి అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు ముందుకు రావటం లేదు. ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారని ఒక్కడు అడగటం లేదు ప్రపంచంలో. ఏంటిది నా సహోదరి, సహోదరుడా, ఎప్పుడైతే దైవత్వాన్ని విడిచిపెడతావో, నీ స్వనీతిని స్థాపించుకుంటావో, దేవుని కోపం అప్పుడే మన మీద ఉంటుంది. ఈరోజు తిన్న అన్నం కాదు, ఈరోజు కట్టుకున్న బట్టలు కాదు ఇవి. ఫర్దర్ ఏం జరగబోతుంది, ఏం జరిగించాలని దేవుని ఉద్దేశించాడు. ఈరోజు జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. రోమా పత్రికలో మనం చూస్తాం ఏ జ్ఞానమో మనతో ఒకసారి చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని సాక్ష్యమిచ్చుచున్నాను, సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరగక, వారు దేవుని నీతిని ఎరగక, స్వనీతిని స్థాపించుకొని బూనుకొని దేవుని నీతికి లోబడలేదు, దేవుని నీతికి లోబడలేదు. చూసారా ఏం చేస్తున్నారు వీళ్ళు? బాహ్, ఏమి జ్ఞానం వెళ్ళది? ఏ జ్ఞానం? లోకజ్ఞానం. లోకజ్ఞానము తమ సొంత నీతిని అంటది, అది దైవజ్ఞానం కాదని చెప్పేస్తున్నాడు. నువ్వు వాక్యం పట్టుకోవచ్చు, వాక్యాన్ని బోధించవచ్చు, కానీ అది నీ జ్ఞానంతో బోధిస్తున్నావు, అది దైవజ్ఞానం కాదు, నీ సొంత జ్ఞానం అది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నీ ఆసక్తి కూడా దైవజ్ఞానానుసారమైన ఆసక్తి కాదు, ఇది లోకానుసారమైన ఆసక్తి. ఈ వాక్యం వెళ్ళి బోధిస్తే 10 రూపాయలు ఇస్తాడు, ఇది మన ఆసక్తి. ఈ 10 రూపాయలు కష్టపడి నువ్వు బోధిస్తే రేపు నువ్వు ఎక్కడుంటావో తెలుసా? నరకమే. అందుకే అన్నాడు అనేక మంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. కారణం 7 అంతల శిక్ష వాడుకుంది. మనం ఎలా పడితే అలా కాదు దేవుని వెంటాడేది. దేవునిలో పరిపూర్ణం కావాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు నువ్వెంత గొప్ప పరిచర్య చేసినా జ్ఞానానుసారమైన పరిచర్య కాకపోతే, దైవానుసారమైన పరిచర్య కాకపోతే, అది బూడిదలో పోసినా పన్నీరే, ఎవ్వడికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. ఆఖరికి నువ్వు నీ పని మొత్తం కూడా అగ్ని చేత కాల్చివేయబడడానికి. హల్లెలూయా. దైవ భయం లేకుండా ఎంతోమంది పాస్టర్స్ ఈరోజు నిలబడుతున్నారు. అందుకే నా సహోదరి జాగ్రత్తగా ఉండి ప్రభు భయము కలిగి ఉందాం. ప్రభు భయము లేకపోతే నీ జీవితం శూన్యంగా మారిపోద్ది. అందుకే దేవుడు మనకి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. మరి మొదటి రాజులు 22:24 ఏమన్నాడు? ఇట్లనగా కెనాయన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా, నీతో మాట్లాడుటకు యెహోవాత్మ నా యద్ద నుండి ఏ వైపుగా పోయానని అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాను. అందుకు మీకాయా దాగుకొనిటకు చొరబడు, ఆయా గదులలోనికి చొరబడువాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను.
అప్పుడు ఇశ్రాయేలు రాజు మేకాయాని పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ పెట్టాడు దైవజనుడు? బందీ గృహం. ప్రవక్తలు కొన్నిసార్లు శ్రమలకు వెళ్తారు, ఆడు మళ్ళా అక్కడికి దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఈయన్ను మాత్రము విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎందుకంటే దేవుడు మరి అన్యజనుని చెతికిచ్చి పోషించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు, యథార్థంగా నిలబడుతున్నప్పుడు నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు అన్నీ కలుగుతాయి. అవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అవి రేపు మరణమైన తర్వాత మహిమలుగా మారుతాయి. అవి మనకు చాలా అవసరం. అందుకే సహోదరి, మొట్టమొదటి ఒక దైవ జనుడిగా, దైవ జనరాలుగా నిలబడాలి అంటే ఇవన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలని వాక్యం మనతో చెప్తుంది. దైవ జనుడు ఒక ప్రవక్త, వీటన్నిటికీ సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం మీక 3:8 చూద్దాం. మీక 3:8. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపర్చుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపర్చుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ నింపబడిన వాడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక ప్రవక్త ఎలా ఉంటాడు ఆలోచించండి. పాపాన్ని స్పేర్ చేయడు, ఖచ్చితంగా పాపాన్ని కత్తిరించేస్తాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. రెండవది, తీర్పు తీర్చే ఆత్మ దైవజనుడి దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఆ తీర్పు ఏంటో కూడా దైవజనుడు బయలుతీస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తీర్పు లేదు, తీర్పు లేదు లేదు గొంతులే రోడ్డు మీదకి వెళ్ళే రెండు చేతులు పైకైతే డ్యాన్స్ అయ్యి, తీర్పు లేదు నీకు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ పిచ్చి కుంట్లోళ్ళ మాటలన్నీ విని, ఎందుకంటే పాత నిబంధనే కాదు కొత్త నిబంధనలో కూడా తీర్పు ఉంది. పరిశుద్ధాత్మ ఎవడైతే పొందుతాడో తీర్పును కూర్చిన బోధ ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ లేదనుకో భయం వేస్తుంది అనమాట. దాని గురించి చెప్పాలా? నేను ఇంత వాక్యం చెప్తుంటే నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానని నాకు అనిపించేది. నాకు ఇప్పటికీ అనిపించడలే. ఎక్కడైనా పొరపాట్లలో ఉన్నానేమో, తప్పుడు మార్గంలో పడిపోయి ఉన్నానేమో, మోసకరమైన జీవితం జీవిస్తున్నానేమో, ప్రజలను మభ్య పెడుతున్నానేమో, అసలు నా జీవితం ఏంటో నాకు తెలియదు. దాన్ని నేను మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. అందుకే నా చివరి గడియ వరకు, నా అంతం వరకు కూడా నేనేమవుతానో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అదే దేవుని దగ్గర మనం ఒప్పుకోవలసిన ఒప్పందం. దేవుని స్తోత్రం. నేనైతే వెళ్ళిపోతారమ్మా పరలోక రాజ్యం మీదని నేను చెప్పలేను, అది నా వశ్యంలో లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు మరి తమ పాపములను కనుపరుచుటకై ఆత్మావేశం. అంటే మనకు ఆత్మావేశం లేకపోతే పాపాలన్నవి మనము చెప్పలేం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అక్కడే డిఫరెన్స్ వస్తుంది మనకి ఆళ్ళకి. ఇంకేమన్నాడు? బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మీకలాగా తర్వాత జనరేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ 5:5 చూద్దాం.
ఆహారము నములుచు ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును సమాధానము ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునే నా జనులను పరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా దేవునికి స్తోత్రం ప్రియులారా ఆహారం నములుకుంటూనంట దేవునికి స్తోత్రం సమాధానాన్ని స్వార్తను ప్రకటన చేస్తూ కూడా ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించి వారినై నా జనులను పరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోదె చెప్పకుండా చీకటి కలుగును ఇంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలే చీకటి పడిపోద్దంట వాళ్ళకి. హల్లెలూయా. ఈ అబద్ధ ప్రవక్తలకు మోసగాళ్ళైన ఈ బోధకులకు ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మేస్తుందంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. సోదే చెప్పకుండా సోది ఏదో కథలు చెప్తారు. వాక్యానుసారమైన జీవితం వారిలో ఉండదు. వాక్యానుసారంగా వారు మాట్లాడలేరు. సోది దేవుని దృష్టికి ఎలా కనబడుతుందంటే, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అక్కడ ఇంకా వేరే ఇర్మియాలో ఎందులో చెప్తాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ప్రవర్తన సరిగ్గా ఉండదు, క్రియలు సరిగ్గా ఉండవు, జీవితం సరిగ్గా ఉండదు, దేవుని మీద ఆనుకుని ఉండరు. కాబట్టి వీళ్ళు చెప్పేవి దేవుని దృష్టికి సోదే చెప్పినట్టుంటుందట. దేవునికి స్తోత్రం. చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును. దేవుడి స్తోత్రం. వీళ్ళకి దేవుడు ఉండడు అని చెప్తున్నాడు. దేవుడు లేకుండానే ఈ పనులన్నీ చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు అవన్నీ మనం గమనించుకుని ప్రభులో పరిపూర్ణత చెందాలి. అది దేవునికి ఇష్టమైన క్రియ అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 11:10 చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని ఎవరి గురించి వ్రాయబడెను? అతడే యోహాను, ఇతనే ఏలియా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు చూద్దామా. మరి దేవునికి స్తోత్రం 3:1 చూద్దాం. చూడండి. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ఆ యెషయా ఏలియా గురించి చేసిన ప్రకటన. వాళ్ళు ఎక్కడికి వచ్చాడు? కొత్త నిబంధనలోకి వచ్చాడు. అంతేనా? పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనకు వచ్చి కొత్త నిబంధనలు మరలా తిరిగి అవే సంగతులు మనకి బోధిస్తూ వచ్చారు. హల్లెలూయా. అవే ఇక్కడ బోధించబడుతున్నాయి, ఇవే అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏ మాత్రం డిఫరెన్స్ అంటూ ఉండదు. ఒక్కటేంటంటే ఆచారాలు లేవు, పద్ధతులు లేవు, ఏమీ లేవు. రెండవది మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు, దినాలు లేవు, మాసాలు లేవు, ఏమీ లేవు. అన్నీ దేవుని దృష్టిలో ఒక్కటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. జన్మ, కర్మ, పాపం ఈ రెండు కూడా మన యొద్ద నుంచి తొలగిపోయాయి, కానీ నీతి మార్గం మాత్రము మన యొద్ద నుండి తొలగలేదు. జాగ్రత్త పడదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరూ మోకరిద్దాం. శలోభాషో నారీకరాసి గ్లోరీ హల్లియా. స్తోత్రం దయగల తండ్రి, నమ్మదగిన వాడా, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవానికి స్తోత్ర నీ వాక్యాన్ని అందించడానికి, దీని సన్నిధిలో ప్రభు సంపూర్ణతను పొందడానికి నీ కృప మాకిమ్మని బ్రతిమాల్చున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ జ్ఞానమిచ్చి, గ్రహించే జ్ఞానమిచ్చి, అద్భుతమైన నీ కృపని బిడ్డల మీద కుమ్మరించి గంతు పొందాలని ఏ స్నామలు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.